హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబుపై నారి రణభేరి ఒకటి కాదంటే ఒకటి టీడీపీ అధినేత చంద్రబాబు తలనొప్పులు విడవడం లేదని అంటున్నారు సీనియర్లు పార్టీని గాడిలో పెట్టేందుకు పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు చంద్రబాబు బాగానే తాపత్రయ పడుతున్నారు గత ఎన్నికలకు ముందు ఇప్పుడు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఆయన నడుం మిగించారు పార్టీలో నెలకొన్న అసంతృప్తులను తగ్గించేందుకు నాయకులు తిరిగి పుంజుకునేందుకు పదవుల పందేరం చేశారు ఎన్నడూ లేని విధంగా పార్లమెంటరీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు వీటికి ఇన్ఛార్జీని నియమించారు అదే సమయంలో పార్లమెంటరీ మహిళా కమిటీలను ఏర్పాటు చేశారు వీటికి కూడా ఇన్ఛార్జీలను నియమించారు ఇక తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ జాతీయ పార్టీ కమిటీ పాలిట్ బ్యూరోను కూడా ఏర్పాటు చేశారు ఇంతవరకు బాగానే ఉంది ఇంకేముంది బీసీలకు పట్టం కట్టాం అని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పార్టీకి తిరిగి లేదని కూడా అనుకున్నారు నిజమే ఇప్పటి వరకు సంతృప్తి లేకుండా ఉన్న చాలామంది నేతలకు పని లేకుండా తిరుగుతున్న నాయకులకు అంతో ఎంతో పని కల్పించారు బాగానే ఉందని అనుకుంటున్న తరుణంలో ఎన్నడూ లేనిది మహిళా నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది ఏం మేము పార్టీకి పనిచేయడం లేదా పార్టీ తరఫున మాట్లాడడం లేదా మాకు అవకాశాలు ఇవ్వరా అంటూ వారు నిలదీస్తున్నారు అంతేకాదు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వంటి వారు తనకున్న పాలిట్ బ్యూరో పదవిని తొలగించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అదే సమయంలో ఉపాధ్యక్ష పదవిని ఇచ్చినా నాకెందుకు నాకన్నా జూనియర్ కు ప్రాధాన్యం ఇచ్చారు అని గుర్రుగా ఉన్నారు ఇక విజయవాడకు చెందిన పంచమర్తి అనురాధ శ్రీకాకుళానికి చెందిన గౌతు శ్రీష మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వంటి వారు కూడా ఆగ్రహంతోనే ఉన్నారని తెలుస్తోంది వీరికి పార్టీలో పదవులు లభించలేదు ప్రతిభా భారతి ప్రయారిటీ పూర్తిగా తగ్గించడంతో పాటు ఆమె కంటే చాలా జూనియర్ అయిన వంగలపూడి అనితను పాలిట్ బ్యూరోలకు తీసుకోవడం ప్రతిభకు ఏమాత్రం రూచించడం లేదు పైగా ఆమె కుమార్తె గ్రీష్మకు రాజం సీటు ఇవ్వకుండా అవమానించారని ఆ కుటుంబం రగిలిపోతోంది ఇక పంచుమర్తి అనురాధ పార్టీ కోసం పదిహేనేళ్లుగా ఎంతో చేస్తున్నా ఆమెను పట్టించుకోలేదు ఇక గౌతు శిరీషను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవీరాల నుంచి తప్పించడంతో ఆమె తీవ్ర అసహనంతో ఉన్నారు పార్టీ కోసం ఐదారేళ్లుగా కష్టపడుతోన్న ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారు ఇక రాయలసీమలో మహామహా పురుష రెడ్డి టిడిపి నేతలు మాజీ మంత్రులే నోటికి ప్లాస్టిక్ వేసుకున్నారు అయితే భూమా అఖిలప్రియ మాత్రం వీలున్నప్పుడల్లా ప్రభుత్వంపై ధైర్యంగా విమర్శలు చేయడంతో పాటు కేడర్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆమెను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు దీంతో ఈ మహిళా నేతలంతా అదన చూసుకుని చంద్రబాబుపై అసమ్మతి గళం వినిపించడమో లేదా షాక్ ఇచ్చే ఆలోచనలోనే ఉన్నారట దీంతో చంద్రబాబుకు ఒక తలనొప్పి వదిలితే మరో తలనొప్పి తయారైందని అంటున్నారు సీనియర్లు ఇప్పుడా ఇచ్చేందుకు పదవులు లేవు పోనీ ఇంకేమైనా కమిటీలు వేద్దామా అంటే ఛాన్సే లేదు సో మొత్తానికి చంద్రబాబుకు ఈ తలనొప్పి ఎలా తీరుతుందో చూడాలని అంటున్నారు